ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, పవన్ కళ్యాణ్ రాజీనామా తీవ్ర టెన్షన్ లో నాయకులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న తిరుమల లడ్డు కల్తీ ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపాలను రేపుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. ఇక అదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇవాళ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు. లడ్డు గురించి ముందే తెలిసినప్పుడు 100 రోజుల సందర్భంలో ఎందుకు చెప్పారని సీఎం చంద్రబాబును కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని, అసలు సనాతన ధర్మం గురించి పవన్కి ఏం తెలుసు అని పాల్ అడిగారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడుతున్నావని పవన్ ఆయన ప్రశ్నించారు. పవన్ 15 నిమిషాల ప్రెస్ మీట్ విని అలసిపోయానన్నారు. పవన్ తక్షణ ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలన్నారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని పాల్ డిమాండ్ చేశారు. సీక్రెట్గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారని కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు. లడ్డు కోసం కాదు, స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేయాలని పవన్కు పాల్ సూచించారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని కామెంట్ చేసిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడటం లేదన్నారు. మిస్ అయిన అమ్మాయిల విషయంపై మాట్లాడకపోతే నోరు మూసుకుని ఉండాలంటూ సలహాలు ఇచ్చారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లనే లడ్డు కాంట్రవర్సీ అన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ అమ్మకం కోసమైనా లడ్డు వివాదమని పాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లడ్డూలో కల్తీ కలిసింది అంటే తక్షణమే విచారణ జరిపించాలన్నారు. విశాఖలో పారిశ్రామిక ప్రమాదంలో 36 మంది చనిపోతే పవన్ ఎక్కడనే ఆయన అడిగారు. వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పవన్ ఎక్కడని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పవన్ వాడుకుంటుందని, వైసీపీలో ఉండే యూజ్లెస్ ఫెలోస్ అందరూ జనసేనలో చేరుతున్నారని పాల్ తెలిపారు. 100 రోజుల పవన్కి 0 మార్కులు ఇస్తానన్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్గా పనికిరాడని సినిమాకి సెట్ అవుతాడన్నారు. పవన్ సనాతన ధర్మం కోసం చనిపోతే నేను ప్రజల కోసం చనిపోతానని పాల్ తెలిపారు. పవన్ స్క్రిప్ట్ ఇస్తే దాన్నే చదువుతాడని బుర్రవాడని పాల్ ఎద్దేవా చేశారు. జగన్ నాతోరా ప్రత్యేక హోదా కోసం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేద్దామని పాల్ ప్రతిపాదించారు. ప్యాకేజ్ స్టార్లు చాలా మాట్లాడతారని, చంద్రబాబు పెద్ద ప్యాకేజ్ స్టార్ అని ఆయన ఎద్దేవా చేశారు.